हाई फ्रेंड्स, वेलकम बैक टू तेलुगु जॉब अपडेट्स यूट्यूब चैनल। सो फ्रेंड्स, आंध्रप्रदेश संबंधी मन को पुलिस उद्योग संबंधी डीजीपी अच्छे और संचलन निर्णय तस्कड़ जनमान सो कीलक प्रकटन अच्छे जारी चेयर जरिए। सो 6 लक्षल पैगा उद्योग भर्ती अटू अलागे ఏడాదికి 6500 పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేశామంటూ కూడా మనకైతే అప్డేట్ అవడం జరిగింది। సో జాబ్ క్యాలెండర్ సంబంధించిన ఒక అప్డేట్ వచ్చింది। వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకోబోయే ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి, అలాగే వీడియో నచ్చ వచ్చిన లైక్ చేయండి। మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది, ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేసేయండి, అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి। మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్। ఏటా 6500 పోలీసు ఉద్యోగాలు అంటూ ఇక్కడైతే హెడ్లైన్ చూసుకోవచ్చు। సో ఈరోజు మనకు సాక్షి న్యూస్ పేపర్లో అయితే ఆర్టికల్ రావటం జరిగింది। వచ్చే జాబ్ క్యాలెండర్ నుంచి నియామకం డీజీపీ గౌతమ్ సవాంగ్, ఈ ప్రభుత్వం ఈ 2 ఏళ్లలోనే 6,05,949 పోస్టులను భర్తీ చేసింది। గత ప్రభుత్వం 5 ఏళ్లలో 34,563 పోస్టులు మాత్రమే నింపిందని మనకైతే క్లియర్గా చెప్పడం జరిగిందన్నమాట। సో అలాగే చూడండి, దీనికి సంబంధించి మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు। సో పోలీస్ శాఖలో రానున్న 3 ఏళ్లలో పెద్ద ఎత్తున నియామకాలు చేపడతామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అయితే చెప్పారు। వచ్చే ఏడాది జాబ్ క్యాలెండర్ నుంచి ఏడాదికి 6500 మంది పోలీసు అధికారులు సిబ్బందిని భర్తీ చేశామని ఆయన వెల్లడించారు। కొత్త నియామకాలపై యువత ఆపోహలు సందేహాలు పెట్టుకోవద్దని సూచించారు। మంగళగిరిలో పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహిళల భద్రత కోసం గ్రామ వార్డు సచివాలయాలు నియమించిన దాదాపు 15,000 మంది మహిళా సురక్ష కార్యదర్శులకు మహిళా పోలీసులకు హోదా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు। అయితే ఈసారి మనకు ఈ సంవత్సరం అయితే పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయలేము, వచ్చే సంవత్సరం జాబ్ క్యాలెండర్ నుంచి మనకు ఏడాదికి 6500 పోస్టులను భర్తీ చేస్తామంటూ కూడా మనకు క్లియర్గా చెప్పడం జరిగింది। సో ఎవరు కూడా ఈ సంవత్సరం ఆశలు పెట్టుకోవద్దు అని కూడా మనకైతే ఇక్కడ కంప్లీట్గా చెప్పారు వారికి। అలాగే చూడండి, కానిస్టేబుల్ తరహా విడతల వారిగా శిక్షణ ఇస్తామని తెలిపారు। అయితే చూడండి, ఇక్కడ మనకు 15,000 మంది మహిళా సురక్ష కార్యదర్శులకు కంప్లీట్గా వీళ్ళ గ్రామ వార్డు సచివాలు ఉన్నటువంటి 15,000 మంది మహిళా సురక్ష కార్యదర్శులకు కానిస్టేబుల్ తరహా విడతల వారిగా శిక్షణ ఇస్తామని తెలిపారు। ప్రస్తుతం రాష్ట్ర పోలీసు శిక్షణ కేంద్రంలో ఒకసారి 6500 మందికి మాత్రమే శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉందని డీజీపీ గుర్తు చేశారు। కాబట్టి 15,000 మంది మహిళా పోలీసులకు శిక్షణ ముగిసిన తర్వాత ఇతర రెగ్యులర్ పోలీసు నియామక ప్రక్రియపై దృష్టి సారిస్తామని చెప్పారు। 2019-20లో ఇప్పటికే 3,557 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేసి శిక్షణ ఇచ్చి విధుల్లో కూడా తీసుకున్నామని కంప్లీట్గా చెప్పడం జరిగింది। సో ఇక్కడ కంప్లీట్గా చూసుకోవచ్చు, అలాగే మనకు ఇంకా 11,000 పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు। అయితే కొందరు నిరుద్యోగుల్లో అపోహలు సృష్టించేలా అవాస్తవాలను ప్రచారం చేయడం తగదని చెప్పారు। ఈ ప్రభుత్వం గడిచిన 2 ఏళ్లలో 6 లక్షలకు పైగా పోస్టులను భర్తీ చేసిందని చెప్పారు। అలాగే వాటిలో అవుట్సోర్సింగ్ అలాగే రెగ్యులర్ సంబంధించి మనకు 1,84,000 రెగ్యులర్ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా 19,000, అవుట్సోర్సింగ్ ద్వారా 3,99,000 ఉద్యోగాలు, అలాగే డిఎస్సి ద్వారా 2,199 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు। గత ప్రభుత్వం 5 ఏళ్లలో 34,563 ఖాళీలు మాత్రమే భర్తీ చేశారని గుర్తు చేశారు। సో ఫ్రెండ్స్, ఇది మనకు వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్ అన్నమాట। సో వచ్చే ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, సో వచ్చే ఏడాది నుంచి మనకు 2022 నుంచి 6,500 ఉద్యోగాలను ప్రతి ఏటా విడుదల చేశామంటూ ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకు డీజీపీ గౌతమ్ సవాంగ్ అయితే చెప్పడం జరిగింది। సో ఫ్రెండ్స్, ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇంకా ఏదైనా అప్డేట్స్ వస్తే వీడియో పోస్ట్ చేశాను, ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, మీకు ఎలాంటి డౌట్స్ నా కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, జై హింద్।